రైతుల సంక్షేమం లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ సర్కార్ ముందుకెళ్తోంది. అన్నదాతల కండగా నిలుస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రైతుల ఇబ్బందులను తొలగిస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్నారు వైఎస్ జగన్. పంటలు అమ్ముకునేందుకు రైతుల అవస్థలు పడకుండా చర్యలు తీసుకున్నారు. ఏపీలో రబీ ధాన్యం కొనుగోళ్లు వెల్లువగా కొనసాగుతున్నాయి. అకాల వర్షాల సమయంలో కోసిన ధాన్యాన్ని కోసినట్లుగా ప్రభుత్వం కొనుగోలు చేసింది. తడిసిన నూక ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేసి నష్టాల ఊబి నుంచి రైతులను గట్టెక్కించడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. తొలిసారిగా జయ రకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుండటంతో ప్రైవేటు మార్కెట్లో ఆ పంటకు మంచి ధర పలుకుతోంది. ఇప్పటి వరకు 2,541,51,00,000 విలువైన 12,45,000 టన్నుల ధాన్యాన్ని ఆర్బీకే ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో ధాన్యం విక్రయించిన 138,000 మంది రైతులకు గాను 96,000 మందికి 1,673 కోట్లకు పైగా చెల్లింపులు పూర్తి చేసింది. వరి కోతలు ప్రారంభమైన దశలో అకాల వర్షాలు కురవటం, ఆ తరువాత అధిక ఉష్ణోగ్రతలతో ధాన్యంలో ముక్క విరుగుడు సమస్య తలెత్తింది. దీనిని సాకుగా చూపించి రైతులను మిల్లర్లు మోసం చేయకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మండలానికి ఒకటి చొప్పున, ఏలూరు, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో బ్రోకెన్స్ అధికంగా వస్తున్న ప్రాంతాల్లో మొబైల్ మిల్లులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రైతులు ముందుగానే శాంపిళ్లను మొబైల్ మిల్లుల్లో మరాడించి అక్కడ ఇచ్చే రసీదు ఆధారంగా ధాన్యాన్ని విక్రయించుకునే సౌకర్యాన్ని కల్పించింది. ముక్క విరుగుడు ధాన్యాన్ని బాయిల్డ్ రకంగా పరిగణించి కొనుగోలు చేస్తూ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. జయ రకం ధాన్యానికి కూడా ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుండటంతో మార్కెట్లో పోటీ పెరిగింది. ప్రైవేటు వ్యాపారులు మంచి ధరకు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నారు. జయ రకం ఎక్కువగా పండించిన ప్రాంతాల్లో కళ్లాల్లోకి వచ్చి మరీ బస్తా 1,500 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఈ రకాన్ని తక్కువగా పండించిన ప్రాంతాల్లో అయితే బస్తాకు 1,600 నుంచి 1,700 దాకా చెల్లిస్తున్నారు. రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు వేగంగా మిల్లులకు తరలించేందుకు ప్రభుత్వం తొలిసారిగా ఉమ్మడి గోదావరి జిల్లా పరిధిలోని 5 జిల్లాలకు 1,00,000,000 రూపాయల చొప్పున 5 కోట్ల కార్పస్ ఫండ్ను ముందుగానే విడుదల చేసింది. ఫలితంగా ఆయా జిల్లాల్లో అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా వాహనాలు, కూలీలను ఏర్పాటు చేస్తూ రైతులకు భారాన్ని తగ్గిస్తున్నారు. ఒకవేళ రైతులే సొంతంగా ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తే ఆ మొత్తాన్ని కూడా మద్దతు ధరతో కలిపి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 90% ధాన్యాన్ని కొనుగోలు చేశారు. పాలకొల్లు, నరసాపురం, ఆచంట ప్రాంతాల్లో ఇంకా కోతలు జరగాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 400,000 టన్నుల దిగుబడిలో సగానికి పైగా ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. బోండాలు రకం సాగు చేసిన రైతులు బయట మార్కెట్లలోనే ఎక్కువగా విక్రయిస్తున్నారు. కాకినాడ జిల్లాలో 10% విస్తీర్ణంలో కోతలు జరగాల్సి ఉంది. ఏలూరు జిల్లాలో ధాన్యంలో ముక్క విరుగుడు సమస్య అధికంగా ఉంది. ఆ ధాన్యాన్ని కృష్ణా జిల్లాలోని బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నారు. చింతలపూడి, లింగపాలెం, చాట్రాయి, పోలవరం ప్రాంతాల్లో కోతలు ఆలస్యంగా జరుగుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోతలు ఆలస్యం కావడంతో ధాన్యం ఇంకా పొలాలు, కళ్లాల్లోనే ఉంది. ఇక్కడ పంటను వేగంగా కొనుగోలు చేసేందుకు వీలుగా దగ్గర మిల్లులకే ధాన్యం తరలించేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేశారు అధికారులు. మొత్తంగా అన్ని చోట్ల జూన్ 2వ వారంలోగా కొనుగోళ్లు పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు.